మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మనందరికి తెలుసు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియకు దేవుని దూత ప్రత్యక్షమై ఏ విధంగా ఆ యొక్క యేసుక్రీస్తు వారి జననం గురించి ప్రకటించాడో మనం చాలాసార్లు చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన కారణం 21వ వచనంలో దేవుని దూత చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనే మాట తల్లి అయిన మరియకు చెప్పడం, తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా యోసేపుతో ఈ మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యోసేపుతో ఈ మాటలు దేవుని యొక్క దూత చెబుతూ ఉన్నాడు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మరియతో చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి కారణం మనకు అర్థమవుతూ ఉంది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే చాలాసార్లు మనం క్రిస్మస్ దినాలు రాగానే యేసయ్య ఎందుకు వచ్చాడో ప్రసంగాలు వింటూ ఉంటాం, కానీ ఇంటికి వెళ్ళగానే దాన్ని మర్చిపోతాం, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకే బయటకు వెళ్తూనే ఎక్కడ షాపింగ్కి వెళ్ళాలి, ఏం కొనుక్కోవాలి, మన చుట్టాలకి ఏం బహుమతులు పంపించుకోవాలి, ఎక్కడెక్కడ గ్రీటింగ్ కార్డులు దొరుకుతాయి, ఎలాంటి చీరలు ఎలాంటి ప్యాంటు షర్ట్లు కొనుక్కోవాలి, ఈ క్రిస్మస్కి ఏ కారు కొనుక్కోవాలి, ఏ ఇంటిని నా బిడ్డలకు బహుమతిగా ఇవ్వాలి అని మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అసలైన సబ్జెక్టు మనం మర్చిపోతాం. డిసెంబర్ నెల 1903వ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ మొట్టమొదటిసారిగా ఆ యొక్క ఎగిరే ఆ యంత్రం విమానాన్ని కనుగొని 120 అడుగుల ఎత్తు వారు భూమి మీద నుంచి పైకి ఎగిరారు. మొట్టమొదటిసారి 120 అడుగుల ఎత్తు ఎగరడం అనేది గొప్ప విషయమే. ఎప్పుడన్నా మొదటి దినాల్లో వారు విమానాలు ఎగరించడానికి ప్రయత్నం చేసిన వీడియోలు చూస్తే మనకు చాలా నవ్వు వస్తుంది, కామెడీ కింద ఉంటుంది. ఎందుకంటే రెక్కలు కట్టి వాటిని లాగి ఆ రెక్కలు ఊగి ఎగురుతాయేమో అని అనుకొని చాలా ఖర్చు పెట్టి అవన్నీ తయారు చేసి రకరకాల శతవిధాల ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా ఎగరలేకపోయారు. రైట్ బ్రదర్స్ చాలా విజయవంతంగా 120 అడుగుల ఎత్తు ఎగిరారు. వారు ఎక్కడో దూరంగా ఉన్నారు. వాళ్ళ అక్కకి ఆ రోజుల్లో టెలిగ్రామ్ కాబట్టి చాలా పొదుపుగా మాటలు పంపిస్తారు కాబట్టి టెలిగ్రామ్ ఏమని పంపించారంటే, అక్క మేము 120 అడుగులు ఎత్తెగరగలిగాం, మేము క్రిస్మస్కి ఇంటికి వస్తామని రెండు మాటలు చెప్పారనమాట. ఒక విషయం చెప్పారు, తర్వాత ఇంటికి వస్తామన్న విషయం చెప్పారు. ఈ మాట చదివినటువంటి క్యాథరిన్ అనేటువంటి వారి యొక్క అక్క చాలా సంతోషపడిపోయి ఆ టెలిగ్రామ్ తీసుకొని గబగబా లోకల్ న్యూస్ పేపర్ ఎడిటర్ దగ్గరికి పరిగెత్తింది చూపిద్దామని. తీసుకెళ్ళి, సార్ సార్ చూడండి మా బ్రదర్స్ టెలిగ్రామ్ పంపించారు చదవండి అంటే, ఆయన గబగబా చదివి, మంచిదమ్మా మీ తమ్ముళ్ళు మీ అన్నలు ఇక్కడికి క్రిస్మస్కి వస్తున్నారంట కదా, మంచి విషయమే అన్నాడు ఆయన. అసలు విషయం దాన్ని గమనించలేదు ఆయన. అసలు విషయం ఏమిటి, క్రిస్మస్కి ప్రతి సంవత్సరం రావచ్చు, అసలు విషయం ఏమిటంటే 120 అడుగుల ఎత్తు మానవుడు మొట్టమొదటిసారి ఎగిరాడు, అది మర్చిపోతూ ఉన్నారు. చాలాసార్లు యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు. ఆ వచ్చినటువంటి కారణం ఏమిటి అంటే మనం చూస్తున్నాం లూకా సువార్తలో దేవదూతలు గొల్లలకు చెప్పిన మాట, ఓన్లీ క్రైస్తవులకి ఓన్లీ యూదులకు కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పారా, లేకపోతే ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పారా? అది మనం మర్చిపోతూ ఉంటాం. ఓన్లీ ఈ క్రిస్మస్ అంటే నాకు, నా కుటుంబానికి, నా బంధువులకు అనుకొని ఈ క్రిస్మస్ కోసం మన బడ్జెట్ అంతా మన సమయం అంతా మన కొరకే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అసలైన విషయాన్ని, ప్రజలందరి కోసం ఈ శుభవర్తమానాన్ని మనం తీసుకొని వెళ్ళాలి అన్న విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. అందుకే ఈబీ వైట్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, క్రిస్మస్ని చూడటం కష్టమైపోతుంది, అసలు క్రిస్మస్ అనే దాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎందుకు అంటే దాని చుట్టూ చాలా పేపర్లు ర్యాప్ చేశారు. ఒక గిఫ్ట్, ఇదివరకటి రోజుల్లో తమాషాకి పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు,
ఏమి ఇచ్చేవాళ్ళంటే లోపల చిన్న గిఫ్ట్ పెట్టి అది ఒక పెద్ద బాక్స్లో పెట్టి దాన్ని ఇంకో పెద్ద బాక్స్లో పెట్టి దాన్ని ఇంకో పెద్ద బాక్స్లో పెట్టి ఎంత బాక్స్ ఇచ్చి దాని మీద ర్యాపింగ్ చేసి ఇస్తే వాళ్ళు విప్పి 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 అలసిపోయి చివరికి ఏదో చిన్నది తమాషాకి ఒక బహుమతి అందులో ఉంటూ ఉండేది. అలాగా లోపల ఉన్నది ఏమిటో కనబడకుండా దాని మీద ర్యాపింగ్స్ ఎక్కువైపోయినాయి. అనేకమైనటువంటి విషయాల చేత ఈ క్రిస్మస్ అనే దాన్ని కప్పివేయబట్టి లోపల ఉన్నటువంటి క్రీస్తు లోకానికి కనిపించకుండా పోయింది అని ఆ ఈ బి బ్రౌ వైట్ అనేటువంటి ఈ వ్యక్తి చెప్తూ ఉంటాడు. అందుకే పాత సామెత ఒకటి ఉంది, క్రిస్మస్ అంటే చాలామందికి ఎలా ఉంటుందంటే గ్రామాల్లోనైతే అరే క్రిస్మస్ పండుగరా మనం కొత్త బట్టలు కుట్టించుకొని తొడుక్కొని చక్కగా శుభ్రంగా ఒక క్వార్టర్ దాగి సినిమాకి వెళ్దాం, ఇది క్రిస్మస్ అనమాట. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు, ఆ తర్వాత వారు, ఇది క్రిస్మస్. చాలాసార్లు క్రిస్మస్ రోజు గొడవలు అవుతాయి, జాగ్రత్త చూసుకోండి. తొందరగా బయలుదేరమని భర్త, బయలుదేరతో భార్య, ఈ గొడవలు అయికుంటా ఇక్కడికి వచ్చేసి ఇంత ముఖాలు పెట్టుకొని కూర్చుంటాం మనం. ఏంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సంతోషం కూడా పోద్ది వచ్చిన క్రిస్మస్కి. ఎందుకు ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయి పనులు ఎక్కువైపోయి మనం ఈ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నాం. ఇట్ ఈస్ ర్యాప్డ్ అప్ విత్ టూ మెనీ ర్యాపర్స్. ఇది క్రిస్మస్ అనేది చాలా విషయాల చేత ర్యాపప్ చేయబడింది కాబట్టి అసలైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చేసాడు, దేవుడు దిగివచ్చాడు మన కోసం అన్న సబ్జెక్టు విషయాన్ని మనం మర్చిపోతున్నామన్న విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దిగివచ్చినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెన్. అయితే ఈరోజు కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి విధానం గురించి నేను మీతో చర్చించాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు, కన్యక గర్భాన ఆయన జన్మించాడు. దీనిని చాలామంది తప్పు పడుతూ ఉన్నారు, ఆమె వ్యభిచరించింది దానిని బట్టే ఆయన జన్మించాడు అని తప్పుపడుతూ ఉన్నారు. నేను దానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు వాస్తవాలను నేను మీకు జ్ఞాపకం చేయాలి మరొకసారి అని నేను మీ యొక్క విశ్వాసము, మన విశ్వాసం అంతా కూడా వాస్తవాల మీద ఆధారపడి ఉంది, గుడ్డి నమ్మకాలు మనకు లేవు. ఆమెన్. ఆ వాస్తవాలు ఏంటో మరొకసారి మీకు జ్ఞాపకం చేద్దామని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆయన పుట్టినటువంటి విధానము, ఆయన పుట్టినటువంటి స్థలము, ఏ విధంగా ఆయన పుడతాడు అనే విషయాలు అన్నీ కూడా ఆయనేదో సడన్గా ఒక ఎంగేజ్మెంట్ అయిన ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే వెంటనే స్టోరీస్ తయారు చేసిన ఆ పద్ధతి కానే కాదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే కొన్ని వేల సంవత్సరాల నుండి దేవుడు ప్రకటించుకుంటూ వచ్చాడు ప్రవచనాలను, కన్యక గర్భవతి అవుతుందని ప్రకటించుకుంటూ వచ్చాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం ఎవరికో వచ్చిన ఐడియా కానే కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనిషి పాపం చేయగానే ఆదాము హవ్వను దేవుడు ఆ ఏదైన మనంలో నుండి బయటికి పంపించేటప్పుడే నీ యొక్క స్త్రీ యొక్క సంతానము ఈ సర్ప సంతానం యొక్క తలను చిగతకు కొడుతుందని దేవుడు అక్కడ స్త్రీ సంతానము అనే మాట చాలా స్పష్టంగా దేవుడు వాడాడు. అక్కడ పురుషుని గురించి రాయలేదు. ఆదికాండం 3:15 మనకు అది కనబడుతుంది. ఎక్కడ ఆదిలోనే దేవుడు చెప్పాడు స్త్రీ సంతానం గురించి, పురుషుని ప్రమేయం లేకుండా రాబో సంతానము సాతానుని ఓడిస్తాడు అన్న విషయాన్ని ఆదికాండం 3:15 దేవుడు చెప్పాడు. అక్కడ నుండి బైబిల్లో యేసుక్రీస్తు వారి యొక్క జనన జీవన బోధల మరణ పునరుత్థాన విషయాల గురించినటువంటి ఆ యొక్క ప్రవచనాలను చూడాలంటే ఈ రోజు మనకు కానే కాదు. కాబట్టి 2 వచనాలు ప్రత్యేకంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన పుట్టినటువంటి విధానము, ఆయన కన్యక గర్భవతి అయి పుడతాడు, కన్యక ద్వారా పుడతాడు, పురుష ప్రమేయం లేకుండా పుడతాడన్న సత్యాన్ని యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు 700 సంవత్సరాల క్రితం అనగా క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే యెషయా భక్తుని ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. యెషయా గ్రంథం 7:14 క్రిస్మస్ దినాలు వచ్చినప్పుడు మనం దీన్ని ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథం 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఏమిటండి సూచన? అందరు చెప్పండి సూచన. ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎవరినన్నా రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో పంపించినప్పుడు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియనప్పుడు, ఇదిగో పలానా ఆయన ఒడ్డు పొడిగి ఇలా ఉంటుంది, ఆయన ఈ కలర్లో ఉంటాడు, ఆయన ఇలాంటి బట్టలు వేసుకొని ఉంటాడు, ఇలాంటి సూట్ కేసు పట్టుకొని వస్తాడు, ఆయనే ఈయన సూచన చెప్పి పంపిస్తాం. ఇలాంటి వాళ్ళు ఒకవేళ సేమ్ కలర్ ఉండొచ్చు కానీ మిగతావి మ్యాచ్ అవ్వలేదనుకోండి, అబ్బాయి ఈయన కాదులే అనుకుని ఇంకొకరి కోసం మనం వెతుక్కుంటూ ఉంటాం. దేవుడు లోకముకు లోక రక్షణ కొరకు ఈ లోకానికి ఆయన పంపించబోయే ఆ మెసేజ్ ఎలా ఉంటాడో అనేకమైన సూచనలు ఇచ్చాడు. సమయం లేదు కాబట్టి అన్ని చూపించలేను కానీ కొన్ని చూపిస్తానని చెప్పి 2 చూపిస్తానన్నాను. ఒకటి కన్యక గర్భవతి అవుతుంది. ఇది రోజు జరిగే సబ్జెక్ట్ కాదు. కన్యక గర్భవతి అవడం ఇది రోజు జరిగేది కాదు. ఇది ఒక
అద్భుతమైతేనే జరుగుతుంది. ఒకవేళ అద్భుతం కాకుండా పాపం చేస్తుంటే రాళ్లతో కొట్టి చంపేసుండేవారు. ఒకవేళ పాపం చేస్తున్నట్లయితే బహుశా ఈ రోజుల్లో లాగా ఊరికనే అబార్షన్స్ చేసుకుంటా ఉన్నారు. అలాగ జరిగేది అలాగేమో జరిగేదేమో, ఎందుకంటే ఆ రోజుల్లో హెలెనిస్టిక్ కల్చర్లో, గ్రీక్ కల్చర్లో సైలెంట్గా ఆ కడుపులో ఉన్న బిడ్డను అక్కడే నులిమేసేటువంటి పద్ధతులు ఆ రోజే డెవలప్ అయి ఉన్నాయి. కానీ మరియా, యోసేపు ఏమో మరియను రహస్యంగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. మరియా ఆ బిడ్డను రహస్యంగా చంపడానికి ఇష్టపడలేదు. అందుకే అలాంటివి జరగలేదు. కాబట్టి ఈరోజు మనకు యేసుక్రీస్తు వారు రక్షకుడిగా ఈ లోకంలో మనకున్నారు. మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం గమనించినట్లయితే ఇది అద్భుతముగా, అద్భుత రీతిగా జరిగింది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే యూదులు కూడా ఒకవేళ మరియ గురించి నమ్మినా నమ్మకపోయినా కన్యకు గర్భవతి అవుతుంది అన్న సత్యాన్ని యూదులు నమ్మారు. దానికోసం ఎదురు చూచారు. యెషయా గ్రంథం 7:14లో ప్రభు ఒక సూచన చూపిస్తాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏం పేరు పెడుతుందండి? ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. అదే మాట యోసేపు భక్తుని, యోసేపుకు మరియకు ప్రధానము, లేకపోతే మరియ ఎవరికైతే ప్రధానం చేయబడిందో ఆ యోసేపుకు దేవుని దూత చెబుతూ, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే ఏంటండి? దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. కనుక కన్యక గర్భవతి అయి కుమారుని కనే అనే, కుమారుని కనును అనే ప్రవచనము 700 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. అది నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు ఎక్కడ పుడతాడనే విషయం కూడా ముందుగానే చెప్పబడింది. దాదాపుగా యెషయా జీవించిన కాలంలోనే మీకా ప్రవక్త జీవించాడు. 8వ శతాబ్దం క్రీస్తు పూర్వం ఆయన అంటున్నాడు. మీకా గ్రంథం 5:2 చదివితే, మీకా 5:2 చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేములో ఇంకొక ఆయన పుట్టాడు. ఎవరు పుట్టాడు? దావీదు. కానీ ఆయన ముందే పుట్టేశాడు. ఓకే, దావీదు నుండి ఇంకెవరో యేసుక్రీస్తు వారు కాకుండా ఇంకెవరో మానవుడు, సామాన్యుడు పుడతాడు అనుకోవాలంటే తర్వాత చెప్పబడిన మాట ఏముందంటే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. అంటే ఇది దేవుని గురించి చెప్పబడిన మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పురాతన కాలము మొదలుకొని ఆదియు అంతము లేనివాడు, అల్ఫయు ఒమేగయు అయ్యున్నవాడు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆ మాట ప్రత్యక్షమగుచుండెన్న మాట ఓన్లీ దేవునికే మనం అది బైబిల్ గ్రంథంలో వాడబడుతుంది. కనుక ఈ దేవుడు మానవుడిగా ఈ లోకానికి వస్తాడు అని ప్రవక్తల ద్వారా యూదులు అర్థం చేసుకున్నా లేకపోయినా, దేవుడైతే మాత్రం దాన్ని చాలా సుస్పష్టంగా ప్రవక్తల ద్వారా క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే చెప్పించారు. మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త, హోషయా ప్రవక్త, ఆమోసు ప్రవక్త, వీళ్ళందరూ కూడా కాంటెంపరీ సమకాలికులు. వాళ్ళందరూ కూడా క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో వారు జీవించిన వారు. వారిలో మీకా, యెషయా ఇలాంటి వారు యేసుక్రీస్తు వారి యొక్క జననం. యెషయా ఏమో ఎలా పుడతాడు అని చెప్తున్నాడు, ఈయనేమో ఎక్కడ పుడతాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. చాలా చక్కటి అడ్రస్లు ఇచ్చారు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ నేను మరికొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కనుక నేను దీనిలో నుండి ముందుకు వెళ్తాను. మనం క్రొత్త నిబంధనలోకి వస్తే వాటి నెరవేర్పు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించారు. యేసుక్రీస్తు వారు వాస్తవానికి ఎక్కడ జన్మించుండాలి? నజరేతులో జన్మించుండాలి. ఎందుకంటే యోసేపు నజరేతుకు చెందినవాడు, మరియా నజరేతుకు చెందినటువంటి ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, అసలు గ్రామం వీళ్ళది కాబట్టి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ప్రవచింపజేశాడు కాబట్టి ప్రవచనాల నెరవేర్పు కొరకు దేవుడు వాళ్ళని ఇక్కడికి, దానికోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి రోమా చక్రవర్తిని కదిలించాడు. కదిలిస్తే కైసరు ఔగుస్తు పరిపాలిస్తున్న సమయంలో కురేని, ఆయన పరిపాలిస్తున్నటువంటి ఆయన సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఆజ్ఞిచ్చాడు కైసరు ఔగుస్తు ఏమనంటే, మీరు జనాభాలు ఎక్కడ రాయించుకోవాలి, ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళాలి అని చెప్తే, వీళ్ళు అక్కడి నుంచి పాపం దాదాపుగా 100-120 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు రికార్డ్ చేసుకోవడానికి వచ్చారు. అట్టి రీతిలో దేవుడు ఏం చేయించాడంటే, ఆయన ప్రవచింపజేసిన రీతిగా యేసుక్రీస్తు వారిని బెత్లెహేములో జన్మింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రవచనాలు నెరవేర్పండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనుట్టుంది అనే మాట ఏదో వాళ్ళు తయారు చేసిన కథ కాదు, కట్టుకథ కాదు, అప్పటికప్పుడు సృష్టించినది కాదు. కొన్నిసార్లు తప్పులు చేసి కథలు సృష్టిస్తూ ఉంటారు. లేదండి, దీనిని గురించి అనేక మంది ప్రవచించారు, అంతేకాకుండా అనేక మంది ఎదురు చూచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని 8వ దినాన దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు సిమయోను ప్రవక్త అక్కడ నిలబడి ఆయన ప్రతిష్ఠించున్నటువంటి సమయంలో ఆయన చెప్పిన మాట మనందరికీ బాగా తెలుసు. ఏమంటున్నాడంటే లూకా సువార్త 2:29 నుంచి చదివితే, నాదా, లూకా 2:29 నుంచి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలు, ఇక నా జీవితం ధన్యమైపోయింది, ఇక నేను బ్రతకాల్సిన అవసరం లేదు, పోవచ్చు నేను. ఎందుకయ్యా అంటే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా. ఎదురు చూశాడండి, అప్పుడు వరకు కళ్ళుకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూశాడు. ఎప్పుడొస్తాడా రక్షకుడు, నేను చచ్చిపోకముందే వస్తే బాగుండు అని ఎదురు చూచాడు. నిజంగానే అలా జరిగింది. చేతుల్లో ప్రభువును పట్టుకొని ఈ పాట పాడుతూ ఉన్నాడు, నాదా ఇక నేను సమాధానంతో వెళ్ళిపోవచ్చయ్యా, నీ రక్షణ నా కన్నులారా చూచాను. ఎదురు చూచారండి. మరి ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో కన్యకలంట కొంతమంది అలాగ పెళ్లి చేసుకోకుండా ఉంటూ ఉండేవారంట. నా కడుపున రక్షకుడు పుట్టాలి, నా కడుపున రక్షకుడు పుట్టాలి అని ఆ మాట నేను ఎవరో చెప్తూ ఉంటే విన్నాను. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది ఎదురు చూశారు లోకరక్షకుని గురించి, చాలా ప్రవచనాలు చెప్పబడ్డాయి. కనుక యేసుక్రీస్తు వారి యొక్క జననం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, యేసుక్రీస్తు వారి జనన విధానము ఏదో తప్పు జరిగిన తర్వాత సృష్టింపబడిన కథ కాదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ కాదు, ఇది అనేక సంవత్సరాలుగా ఎదురు చూడబడుతున్నది, అనేక సంవత్సరాలుగా ప్రవచింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పుకోవడానికి సమయం ఉండదు, కానీ అనేక మతాల్లో కూడా కొంతమంది ఎదురు చూశారు ఒక రక్షకుడు వస్తాడు అని ఎదురు చూసిన వారు ఉన్నారు. సరే, తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు దేవుడు ఏ విధంగా దిగొచ్చాడు, ఆయన దిగొచ్చాడు అనడానికి ఇంకా రుజువులు ఏంటి అంటే, చాలామంది అంటున్నారు ఈ మధ్య కాలంలోనే కాదు, చాలా కాలంగా పుస్తకాలు కూడా రాస్తున్నారు, యేసుక్రీస్తు వారు చారిత్రాత్మక వ్యక్తి కాదు, లేకపోతే చరిత్రలో ఉన్నవాడు కాదు, ఆయన సృష్టింపబడినటువంటి ఒక కట్టు కథ, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని చెప్తా ఉన్నారు. చాలా మూర్ఖంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో బురద జల్లాలని. ఎన్నో కథలు మనకు ఉంటాయి కదా, ఎన్నో అన్ని దేశాల్లో కూడా రకరకాల కథలు ఉంటాయి. గ్రీకు మెథాలజీ ఉంది, ఇండియన్ మెథాలజీ ఉంది. కనుక ఏంటంటే పచ్చకామరలు వచ్చినోడికి ఊరంతా పచ్చగా కనబడినట్టుగా వీళ్ళందరూ అనుకుంటున్నారు, మా స్టోరీస్ కట్టుకథలు కాబట్టి వీళ్ళ స్టోరీ కూడా కట్టుకథే అనుకుంటా ఉన్నారు. కనుక ఈ మధ్య కాలంలో కూడా చాలామంది క్రీస్తుని వ్యతిరేకిస్తున్నవారు, క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నవారు వారేం చేస్తున్నారంటే, యేసు ప్రభు చరిత్రలో లేడండి, ఆయన సృష్టించారండి, ఆయన ఏదో కట్టుకథ అండి అని చెప్తా ఉన్నారు. గమనించండి, కొద్దిగా ఇంగిత జ్ఞానం, కొద్దిగా చదువుంటే చాలు, కొంచెం రీసెర్చ్ చేస్తే చాలు, అనేక చరిత్ర గ్రంథాల్లో గొప్ప గొప్ప ప్రావీణ్యత సంపాదించినటువంటి చరిత్రకారులు వారు యేసుక్రీస్తు వారి గురించి చరిత్రలో ప్రస్తావించారు. అందులో మచ్చుకు కొన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ద ప్రాఫెసీస్ అబౌట్ జీసస్, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు నేను చెప్పాను. రెండవదిగా ద హిస్టారిసిటీ ఆఫ్ హిస్ అడ్వెంట్, యేసుక్రీస్తు వారి యొక్క రాక గురించినటువంటి చరిత్ర గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా చూస్తే యేసుక్రీస్తు వారి పుట్టుక చుట్టూ కూడా చాలా సంఘటనలు అలుముకొని ఉన్నాయి. ఆ ఒక్క స్టోరీ ఒక్కటే రాయలేదు, చాలా సంఘటనలు, రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా వర్ణించుకుంటూ వచ్చారు. అనేక బైబిల్ గ్రంథంలోని అనేక మంది రాజుల పేర్లు, చక్రవర్తుల పేర్లు మనకు చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకు నేను ఇందాక ప్రస్తావించినట్లుగా లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, ఆ దినములలో, ఏ దినములలో, యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయనను. కైసరు ఔగుస్తు ఎవరైనా, సీజర్ ఆగస్టస్ చరిత్రలో ఉన్నటువంటి ఒక మహా రోమ చక్రవర్తి. ఆయన ఉన్నాడా లేడా, ఈయన కట్టుకథ, ఈయన పేరు కూడా ఎవరన్నా సొంతగా తయారు చేసి రాశారా అంటే, రోమా చరిత్ర చదివితే, రోమా పురావస్తు శాఖకు సంబంధించినటువంటి తవ్వకాలను మనం పరిశీలిస్తే ఈ పేరు మనకు చాలా విరివిగా కనిపిస్తుంది. ఇది కట్టుకథ కాదు.
ఆయన వలన ఈ ప్రజాసంఖ్య ఆజ్ఞ అయింది. తర్వాత కురేనియు సిరియా దేశానికి అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. కురేనియు సిరియా దేశానికి అధిపతి అయితే యోధయ దేశం గురించి ఎందుకు రాశాడని నాకు డౌట్ వచ్చింది. ఆయనకు సంబంధం ఏంటి, యోధయలో ఎవరుండాలి, వాళ్ళ పేరు రాయాలి కదా అంటే, వాస్తవానికి ఆ సమయంలో కురేనియు చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు, ప్రజాసంఖ్య తీయాలనే ఆ యొక్క మాటలను ఎక్కువగా ప్రస్తావించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికారిని ఒకరిని తొలగించి ఆయన ఇక్కడికి పంపించి ఇది జరిగించారు అని చరిత్రకారులు, రీసెంట్ మోడర్న్ చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఈ కురేనియు అనే వ్యక్తి కానీ, లేకపోతే కైసరు ఔగుస్తు కానీ, ఇంకా హేరోదు ఇలాంటి వారు కానీ, వీళ్ళందరూ కూడా మిథాలజికల్ ఫిగర్స్ కానే కాదు, వాళ్ళ గురించినటువంటి చరిత్ర కోకొల్లలుగా రోమా చరిత్ర గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. ఎప్పుడు రాసిన చరిత్ర, నిన్న మొన్న రాసిన చరిత్ర కాదు, మొదటి శతాబ్దంలోనే అనేక మంది ప్రఖ్యాతిగాంచినటువంటి చరిత్రకారులు రాసిన సంగతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సెస్లోనికి మనల్ని నడిపిస్తుంది. బైబుల్లో కొన్ని పేర్లు ఉన్నాయి, ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సెస్, బైబుల్ బయట మనం కొన్ని ఆధారాలు మనం చూడాలనుకుంటే, మొట్టమొదటికి ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా, ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. జోసెఫస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అందరు చెప్పండి ఆ పేరు, జోసెఫస్. ఈ జోసెఫస్ ఎవరంటే, క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో జీవించినటువంటి యూదు మతానికి చెందినటువంటి విషయాలు రాసినటువంటి చరిత్రకారుడు. యూదు మతానికి సంబంధించిన విషయాలు రాసినటువంటి చరిత్రకారుడు జోసెఫస్, జూయిష్ హిస్టోరియన్. ఆయన యేసుక్రీస్తు వారి గురించి రెండు సందర్భాల్లో రెండు మాటలు ఆయన రచించాడు, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఈయన పూర్తి పేరు జోసెఫస్ బెన్ మతియాస్, బెన్ అంటే కుమారుడని, బహుశా మత్తయ్య అనే అతని కుమారుడై ఉంటాడు అలా చెప్తూ ఉంటారు. కనుక జోసెఫస్ బెన్ మతియాస్ అనేటువంటి ఇతను, ఈయన క్రీస్తు శకము 37వ సంవత్సరంలో జన్మించాడు. ఎప్పుడండి, ఇది చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్పే మాట కాదు, క్రైస్తవులు చెప్పే మాట కాదు. చరిత్ర చాలా స్పష్టంగా చెప్పేది, క్రీస్తు శకము 37వ సంవత్సరంలో జన్మించాడు అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన జస్ట్ కొన్ని సంవత్సరాలకే జన్మించాడు ఆయన. ఎప్పుడో కథని చాలా గ్రంథాలు ఉన్నాయి, మాకు ఎప్పుడో ఒక దేవదూత ఒక గ్రంథం ఇచ్చాడండి, అది మేము మొన్న ఈ మధ్య రాసామండి అని చెప్పుకొచ్చే పుస్తకాలు చాలా ఉన్నాయి. లేకపోతే ఎప్పుడో జరిగినవి చాలా ఓరల్ ట్రెడిషన్ ద్వారా కథలుగా చెప్పుకుంటూ కొన్ని 100 సంవత్సరాలకి రచించబడిన మాటలు కొన్ని ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి ఎప్పుడు జీవించాడంటే, యేసుక్రీస్తు గురించి ప్రస్తావించిన వాడు యేసుక్రీస్తు వారు చనిపోయిన సిలువ వేయబడిన కొన్ని సంవత్సరాలకే ఆయన పుట్టాడు. 37వ సంవత్సరం క్రీస్తు శకంలో పుట్టాడు. ఆయన 100వ సంవత్సరం వరకు దాదాపుగా ఆయన బ్రతికాడు. ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, ఆయన యాక్చువల్గా ఆయన ఎవరంటే నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఆయన యొక్క తల్లి తరపు నుంచి హెస్మోనియన్ రాజులు అనేటువంటి జాతికి చెందినవాడు, హెస్మోనియన్ రాజులు. ఆయన యూదుడు కాదు తల్లి తరపు నుంచి, కానీ తండ్రి తరపు నుంచి అయితే ఒక యూదుడుగా, లేకపోతే ప్రత్యేకంగా యాజకుల యొక్క కుటుంబంలో పుట్టినవాడు తండ్రి తరపు నుంచి. కనుక ఈ రెండు హెలెనిస్టిక్ బ్యాక్గ్రౌండ్ తో కూడా కలగలిసి ఉన్నవాడు, అటు యూదుడై ఉన్నాడు, యూదేతుడు అయినటువంటి తల్లికి సంబంధించిన వాడై ఉన్నాడు ఈ వ్యక్తి. ఈయన చరిత్ర రాస్తూ ఉన్నాడు. ఇంకో మాట, రెండవ అగ్రిప్ప చరిత్రలో కనబడే మరొక ఫిగరు. ఆయన అంటాడు ఈయన రచనల్లో, రెండవ అగ్రిప్ప నా ఫ్రెండ్ అంటాడు. గాంధీజీ గారికి నేను ఒక కప్పు కాఫీ ఇచ్చానని మీకు చెప్పాను అనుకోండి, నమ్ముతారా? ఇలాంటివి కానీ నేను చెప్పుకుంటూ పోతే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు నన్ను? జైల్లో పెడతారు తీసుకెళ్ళి. వీడన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళ గురించి కట్టుకథలు చెప్తున్నాడని. ఈయన అగ్రిప్ప రెండవ అగ్రిప్పకు స్నేహితుడు అంట, ఈ జోసెఫస్ అనేటువంటి ఇతను. ఆయన జీవితం ఎలా గడిచిందంటే, క్రీస్తు శకము 66వ సంవత్సరంలో 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక యుద్ధం జరిగింది. ఎవరికి? రోమా సైన్యానికి. రోమీయులు పరిపాలిస్తున్నారు కదా యూదయ దేశాన్ని, ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇస్రాయేలీలు యూదులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా. ఈ తిరుగుబాటులో 66వ సంవత్సరంలో తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈ సైనికులందరూ కూడా ఏం చేశారంటే, అబ్బాయి జోసెఫస్ నువ్వు మా అందరికి లీడర్గా ఉండాలని చెప్పారు. ఈయన ఏం చేశాడు, తప్పనిసరి పరిస్థితుల్లో లీడర్గా ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, రోమా సైన్యం వస్తూ ఉంది, ఈయన సైన్యాన్ని వేసుకొని వెళ్ళాడు. రోమా సైన్యమేమో చాలా పెద్ద దండు, వీళ్ళది చిన్న సైన్యం కాబట్టి చిత్తు చిత్తుగా ఓడిపోయారు జోసెఫస్ యొక్క సైన్యం.
ఆ తర్వాత ఏం చేశాడు, అక్కడికి వచ్చినటువంటి రోమా జనరల్ అయినటువంటి వెస్పేషియన్ అనేటువంటి వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి, ఆయన పేరేంటి, వెస్పేషియన్. ఈయన యుద్ధానికి వచ్చి ఈ ఓడించిన తర్వాత చివరికి వెస్పేషియన్తో ఈయన అన్నాడు, యూదుడు కదా, ఈ ప్రవచనాలు ఉంటాయి కాబట్టి ఈయన కూడా ఒక ప్రవచనం చెప్పాడు. ఏమిటంటే, ఇదిగో నువ్వు తొందరలోనే చక్రవర్తి అవుతావని చెప్పాడు వెస్పేషియన్కి. నిజంగా ఆయన అనుకున్నట్టుగా క్రీస్తు శకం 69వ సంవత్సరంలో వెస్పేషియన్ వెళ్ళడం, రోమా ప్రభుత్వానికి చక్రవర్తి అయిపోయాడు వెళ్ళడంతోనే. వెంటనే ఇది గుర్తు చేసుకున్నాడేమో, వీళ్ళిద్దరి మధ్యలో స్నేహం పెరిగింది. అప్పుడేం చేశాడంటే, అబ్బాయి జోసెఫస్, నువ్వు నా తరపున పనిచేయాలని చెప్పేసి కొన్ని సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం 70వ సంవత్సరం, ఒక సంవత్సరమే, 70వ సంవత్సరంలో తన కొడుకు టైటస్ని రోమా ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి, తిరుగుబాటు చేస్తున్నటువంటి యూదు తిరుగుబాటుదారులను అణిచివేయడానికి టైటస్ని పంపించినప్పుడు ట్రాన్స్లేటర్గా, తర్జుమాదారునిగా ఎవరిని పంపించాడంటే, యూదు మతానికి సంబంధించిన భాష తెలిసిన వాడు కాబట్టి జోసెఫస్ని పంపించాడు. ఇప్పుడు వెస్పేషియన్కి చాలా క్లోజ్గా ఉన్నాడు ఈ జోసెఫస్ అనేవాడు, టైటస్కి క్లోజ్గా ఉన్నాడు. ఆ తర్వాత యుద్ధం గెలవడం, యేసుప్రభు వారు ప్రవచించినట్లుగా యెరూషలేము మొత్తం కూడా 70వ సంవత్సరంలో పూర్తిగా సమూల నాశనం అవడం, ఆ తర్వాత ఇతను ఇంకా ఈయన పొజిషన్ ఎలివేట్ చేసి తన కుటుంబం మొత్తాన్ని రోమ్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఆయనకు పెన్షను, తర్వాత ఇళ్ళు, ల్యాండ్స్ అన్నీ ఇచ్చి అక్కడ పోషించారు. ఇప్పుడు హ్యాపీగా కూర్చున్నాడు ఇంట్లో. కూర్చొని ఆయన గుర్తు చేసుకుంటున్నటువంటి మాటలు, నా యూదుల యొక్క చరిత్ర రాయాలనుకున్నాడు, కూర్చున్నాడు. రెండు ప్రాముఖ్యమైన పుస్తకాలు రాశాడు. ఈయన రాసిన పుస్తకాల్లో ఒకటి జూయిష్ వార్స్, యూదుల యుద్ధాలు అని, ఆ యూదులు ఏ విధంగా యుద్ధాలు చేశారో ఒక పుస్తకం రాశాడు. రెండోది జూయిష్ యాంటిక్విటీస్ అనేటువంటి మరొక పుస్తకాన్ని మరింత సవివరంగా రాస్తూ అందులో ఆయన పుస్తకంలో ఈ పేర్లు రాశాడు. వినండి జాగ్రత్తగా, ఆయన రాసినటువంటి పేర్లు ఏమిటంటే, ఆయన బాప్తీస్మ ఇచ్చి యోహాను గురించి రాశాడు. ఎవరో బైబిల్ రాసిన వాళ్ళు కాదండి, ఒక యూదు చరిత్రకారుడు రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఉన్నాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఏమండి, ఇన్ని క్యారెక్టర్స్, హిస్టారికల్ క్యారెక్టర్స్ ఉంటే మధ్యలో ఉన్న యేసుక్రీస్తు వారు మెథాలజికల్ క్యారెక్టర్ అని ఎలా చెప్తారండి? అంత అంత సులువుగా చెప్పేయడానికి ఏదో నోటుకొచ్చిన మాట చెప్పేస్తూ ఉన్నారు జనాలు. ఎందుకంటే క్రైస్తవ్యం మీద బురద జల్లాలని. యేసుక్రీస్తు వారు హిస్టారికల్ ఫిగర్, హిజ్ అడ్వెంట్, ఆయన రాక అనేది హిస్టారికల్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఎంతమంది పేర్లు చెప్పాడంటే, యేసుక్రీస్తు వారి సహోదరుడని యాకోబు అని ప్రస్తావించాడు. పొంతు పిలాతు గురించి రాశాడు. బైబిల్లో చెప్పబడే సద్దుకయ్యల గురించి రాశాడు. మహాసభ, సెన్హెడ్రిన్ మహాసభ గురించి రాశాడు. ఇలాగా హైప్రీస్, ప్రధాన యాజకుల గురించి, పరిసయ్యుల గురించి, అండ్ బైబిల్లో ఏమేమి మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా చరిత్రలో ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 100వ సంవత్సరంలోనే, ఈ మధ్య కాదు. ఆయన రాస్తూ యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు నేను చెప్పి ముందుకు త్వర త్వరగా వెళ్ళిపోతాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ సమయంలో ఒక జ్ఞాని అయినటువంటి మానవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని ఒక మాట అన్నాడు. మానవుడని పిలవచ్చో లేదో అన్నాడు. ఎందుకంటే ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాల వలన అనేక మంది ఆయన ప్రేమించి వెంబడించారు. ఎప్పటి వరకు అంటే, ఆయన ఆఖరిగా సిలువ వేయబడే వరకు కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. ఆయన 3వ రోజున తిరిగి లేచి అనేక మంది కనిపించాడు. అంతేకాదు, ఆయనకు సంబంధించిన ట్రైబ్ వారు, ఆయనకు సంబంధించిన జాతి వారు, అంటే క్రైస్తవులు అన్నమాట ఆయన ఉద్దేశంలో, వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు అని చరిత్ర గ్రంథంలో జోసెఫస్ బెన్ మతియాస్ అనేటువంటి వ్యక్తి, చరిత్రకారుడు, ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారుడు యేసుక్రీస్తు వారి గురించి ఆయన ప్రస్తావించాడు. దేవునికి స్తోత్రం చేయలేద్దాం, హల్లెలూయా. త్వర త్వరగా ఇంకొంతమంది గురించి చెప్పి నేను తర్వాత విషయంలోనికి నేను వెళ్ళిపోతాను. ఇంకా కొంతమంది, కొర్నేలియస్ టేషియస్ అనేటువంటి ఒక రోమన్ చరిత్రకారుడు, ఇందాకేమి యూదు చరిత్రకారుడు గురించి చెప్పాను, ఇప్పుడు రోమన్ చరిత్రకారుడు. క్రైస్తవ చరిత్రకారులు కానే కాదు, ఏదో కట్టుకథలు రాయడానికి ఏసై గురించి. కొర్నేలియస్ టేషియస్ అనేటువంటి రోమన్ చరిత్రకారుడు ఏమని చెప్తా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు ఏ విధముగా తిబెరియా అనేటువంటి ఆ యొక్క నాయకుడు పరిపాలించే సమయంలో, ఆ రాజు పరిపాలించే సమయంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా సిలువ వేయబడ్డాడు అన్న విషయం గురించి రాసుకుంటూ వచ్చాడు. ఇంకా సూటానియస్, ఫ్లెగాన్ అనేటువంటి చరిత్రకారులు కూడా, వాళ్ళు రోమన్ హిస్టోరియన్సే, వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రస్తావించారు. వాళ్ళు రాసినవన్నీ చెప్పుకుంటూ రావాలంటే సమయం చాలదు కాబట్టి ఒక ఆయన గురించి సవివరంగా వివరించాను. ఇక మిగతావి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా యేసుక్రీస్తు గురించి రాయబడిందో. ఇంకపోతే ఇవన్నీ కూడా రైటింగ్స్ గురించి చెప్పాను, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, పురావస్తు శాఖ తవ్వకాలు మనం చూస్తే ఏ మతానికి కానీ ఏ గ్రంథానికి కానీ లేనంత విరివిగా పురావస్తు
శాఖకు సంబంధించినటువంటి తవ్వకాల్లో యేసుక్రీస్తు వారికి గురించి చెప్పబడినటువంటి సంగతులు, సంఘటనలు, ఆయన గురించినటువంటి చరిత్రకు సంబంధించిన అనేకమైనటువంటి ఆర్టిఫాక్ట్స్ మన దగ్గర మనకు దొరుకుతూ ఉన్నాయి ఇస్రాయేల్ దేశంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో చాలామంది వెళ్ళారు, చూశారు వాటిని, వెళ్ళగలిగితే వెళ్తే మంచిది. కానీ గమనించాల్సింది ఏంటంటే ఇదంతా కూడా దేనికంటే యేసుక్రీస్తు వారు కట్టుకథ కాదు. ఆయన జననము, జీవితము, బోధలు, పునరుత్థానము, ఆరోహణము, ఇవి కట్టుకథ కాదు, ఇది సత్యము అన్న విషయాన్ని మనము గట్టిగా నమ్మాలి. ఆమేన్. ఎవరు ఎన్ని చెప్పినా సరే చిన్న అనుమానం కూడా మనకు రావాల్సిన అవసరము లేదు. పైగా మనం వివరించగలిగిన స్థితిలో మనం ఉండాలి, నేర్చుకోవాలి ఈ విషయాల గురించి. రబ్బాయ్, ఇది కట్టుకథ కాదు, ఇది వాస్తవము, ఇది చరిత్ర, తెలిస్తే మాట్లాడు లేకపోతే నోరు మూసుకొని కూర్చోమని మంచిగా చెప్పాలి ప్రేమతో. తర్వాత ఆయన ఏ విధంగా వచ్చాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. ఏ విధంగా యేసుక్రీస్తు వారు వచ్చారంటే నేను ఇందాక చెప్పాను, ప్రస్తావించాను, ఆయన కన్యక గర్భాన జన్మించాడు. దానికి ఉన్నటువంటి విషయం దాని గురించి నేను చెప్తాను. అసలు కన్యక గర్భాన పుట్టడం ఏంటండి అంటారు, అసలు కన్యక గర్భాన పుట్టడం అసాధ్యం అండి అంటారు. అనేవాళ్ళ కథల్లో బోల్డ్ అని ఉంటే ఇలాంటి కథలు, కన్యక గర్భాన పుట్టినట్లుగా ఏమండి వాళ్ళ కథల్లో ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి సత్యాన్ని మాత్రం వాళ్ళు అంగీకరించలేరు. అద్భుతాలు వాళ్ళ కథల్లో ఉంటాయి, అనేకమైన అద్భుతాలు. బైబిల్లో అద్భుతాలు మాత్రం అంగీకరించరు. దాని అర్థం ఏంటంటే అసలు ఆ వ్యక్తి అద్భుతం అంగీకరిస్తున్నాడు లేదంటే మా అద్భుతాలైతే అంగీకరించవచ్చు, మీ అద్భుతాలు మేము అంగీకరించలేము. వెల్, దేవునికి సాధ్యమా అసాధ్యమా అంటే మనిషికి సాధ్యం కొన్ని అయినప్పుడు దేవునికి అంతకంటే గొప్ప విషయాలు సాధ్యం కాగలవు. ఆమెన్. ఉదాహరణకి 25వ తారీఖు జూలై నెల 1978 ఒక అబ్బాయి పుట్టాడు. ఎవరంటే ఆయన పేరు లూయిస్ జాయ్ బ్రౌన్. ఎవరైనా చెప్పగలరా ఆయన ఎవరో? లూయిస్ జాయ్ బ్రౌన్, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఆయన టెస్ట్ ట్యూబ్లో ఆయన్ని టెస్ట్ ట్యూబ్లో పెంచుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో అది జరగకముందు మనిషికి ఎవరన్నా ఒక గ్రామానికి వెళ్ళి ఒక చిన్న గొట్టంలో లేకపోతే ఆ టెస్ట్ ట్యూబ్లో మేము పెట్టామండి, ఇలా పెరిగాడండి, లేకపోతే ఇలా జరిగిందండి అంటే దాని సైన్స్ నాకు నేను రీసెర్చ్ చేయలేదు కానీ ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది మనందరికి తెలిసిందే, ఇది ఇలా జరిగిందండి అని చెప్తే ఊరుకోవయ్యా, మనిషి కడుపులో కాకుండా ఎక్కడెక్కడో ఆ పైపుల్లోనో లేకపోతే యంత్రాల్లోనో ఎలా పుడతాడయ్యా అని క్వశ్చన్ చేసేవాళ్ళు. మనిషికి ఏది సాధ్యమైందో వాళ్ళు నమ్మరు, ఎందుకంటే పాపం వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు దైవికమైన విషయాలు అర్థం కావాలంటే ఒక మనిషే మానవుని యొక్క శరీరంలో కాకుండా మానవుని యొక్క శరీరానికి వెలుపట ఒక బిడ్డను పెంచగలిగారంటే దేవుడు ఏమీ లేని దానిలో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆదియందు ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి వచ్చినప్పుడు ఒక మనిషి కావాలా? దానికి కన్యకను ఎందుకు ఎంచుకున్నాడు? ఆమె లేకుండా కూడా రావచ్చు. ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన ఒక సూచన ఇచ్చాడు, కన్యక గర్భాన నేను, అంతేకాదు ఆమె యొక్క బిడ్డలను రక్షించడానికి వస్తున్నాడు కాబట్టి ఆమె బిడ్డగా ఈ లోకంలోనికి ప్రవేశించాడు. కానీ మానవులు వారి యొక్క శరీరేచ్ఛల కోసం నెరవేర్చిన దానితో ద్వారా పుట్టినవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇది సత్యము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషికి టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేయడం సాధ్యమైనప్పుడు దేవునికి ఒక పురుష ప్రమేయం లేకుండా ఈ లోకానికి రావడం అసాధ్యమని నమ్మడం అనేది, అసాధ్యం అనుకోవడం చాలా అవివేకం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని దూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు అయ్యో నేను ఎలాగా బిడ్డను కంటాను, నేను పురుషుని ఎరుగిన దాన్ని అన్నప్పుడు ఒక ఎవిడెన్స్ చూపించాడు. అమ్మా నువ్వేం కంగారు పడవద్దు, మీ చుట్టం ఉంది కదా, మీ ఆంటీ గారు ఎలిజబెత్ గారు చాలా వృద్ధురాలు, అంకుల్ గారు కూడా చాలా వృద్ధుడు, అయినా సరే దేవుడు వాళ్ళకి ఇప్పుడు బిడ్డనిస్తున్నాడు, ఒక బిడ్డ పుడతాడు, కావాలంటే చూసుకో అని దేవుని దూత. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడిగి దేవునికి స్తోత్రం చెల్దాం, హల్లెలూయా. ఒక వృద్ధుడికి, వృద్ధురాలికి బిడ్డనిచ్చిన దేవుడు నీకు వివాహము పురుషునితో సంబంధమే లేకుండా నీకు పవిత్రమైనటువంటి ఆ యొక్క కుమారుని నీకు అనుగ్రహించగలడమ్మా అని దేవుని దూత రుజువు చేసి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. మరియా, నువ్వు అన్నట్టు నాకు అవ్వాలి, దేవుని చిత్తమే జరగాలని తను దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కనుక ఈ యొక్క ఏ విధంగా వచ్చాడు యేసుక్రీస్తు వారంటే పవిత్రమైన జన్మ. ఎందుకు అంటే ఈ మానవుని యొక్క ప్రమేయం లేకుండా, మానవుని యొక్క పద్ధతుల్లో కాకుండా దేవుడే ఒక గర్భాన్ని ఎంచుకొని ఆ గర్భంలో ఆయన మానవునిగా అవతరించి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఏం చేశాడండి? శరీరాన్ని ధరించి ఆత్మస్వరూపి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించగా శరీరాన్ని
ధరించుకున్నాడు. ఇన్కార్నేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ శరీరములో వచ్చుట అని అర్థం. శరీరాన్ని ధరించుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. అది ఎందుకు ప్రాముఖ్యమైందంటే పవిత్రమైనటువంటి ఆయన యొక్క జననం అనేది దేని మీద ఆధారపడుతుందంటే ఈ యొక్క కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇది మనం ఎప్పుడు నమ్మవలసినటువంటి సత్యము. ఆ దాని ద్వారా యేసుక్రీస్తు వారు మానవ సామాన్య జన్మనాయన జన్మించలేదు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాడు, ద నేచర్ ఆఫ్ హిస్ కమింగ్ మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన వచ్చినటువంటి విధానము పవిత్రమైనటువంటి జన్మలో వచ్చాడు. అలాగే ఆయన వచ్చినటువంటి విధానం ఏంటంటే ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడైనటువంటి ఆయన ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దిగి వచ్చిన దేవుడు అని టైటిల్ పెట్టారు ఈరోజు ప్రసంగానికి. దేవుడు దిగి రావడం అంటే ఏమిటంటే ఆయన ఉన్నత స్థితిని విడిచిపెట్టి నీ కోసము నా కోసం ఈ లోకానికి దిగి వచ్చేసాడు. ఒకసారి పోలక్ స్కూల్లో ప్రసంగం చేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం ఒక టైటిల్ పెట్టాను, గాడ్ ఇన్ ద కౌషెడ్ అని పెట్టాను. గాడ్ ఇన్ ద కౌషెడ్. దేవుడు ఎక్కడున్నాడు? గొడ్ల కొట్టంలో ఉన్నాడు ఆయన. ఎందుకు అంత పవిత్రుడు, అంత ఉన్నతుడు, సమస్తాన్ని ఆయన ఏలేటువంటి వాడు, సమస్తానికి యజమాని అయినటువంటి వాడు, ఏమీ లేని రిక్తునిగా దాసునిగా సిలువ మరణము పొందినంతగా దిగొచ్చేశాడు నీ కోసం. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ సపోజ్ ఒకరోజు ఫోన్ వచ్చింది మన యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి అమ్మ మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నానమ్మా అన్నారనుకోండి, ఎంత సంబరపడిపోతామో. అప్పో సప్పో చేసి ఆయనకి పప్పు కూడి పెట్టాలని చూస్తాం మనం. అంతేనా కాదా? ఎందుకు ఆయన వస్తున్నాడు, దిగొస్తున్నాడు మన కోసం అనేటువంటి ఆలోచన. సర్వ సృష్టి లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు దిగొచ్చాడు. ఆ మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువుకుంటూ వెళ్తూ ఉంటే నేను ప్రత్యేకించి 6వ వచనము నుండి చదువుతున్నాను. చూడండి, ఫిలిప్పీ 2:6 నుండి చదివితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. ఆయన దగ్గర ఉన్నది ఎవడు ఓడబెరుక్కోలేదు. దారిని పోతుంటే దొంగలు కొట్టేసినట్టుగా మీ దేవుడు సిలువలో చేతిలో 2 మేకులు కాళ్ళలో 2 మేకులు కొడితే ఆయనే తను తను రక్షించుకోలేకపోయాడు, ఇంకా మనల్ని రక్షిస్తాడని కొత్త ప్రశ్నలాగా అడుగుతున్నారు. ఇది ఎప్పటి నుంచి అడిగిన ప్రశ్నే, కొత్త కనిపెట్టినట్టు అడుగుతారు ఇప్పుడు ఆయన మహాజ్ఞానిలాగా. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయన ప్రాణమును అర్పించాడు. ఆయన ప్రాణమును అర్పించడానికే వచ్చాడు. కారణ జన్ముడు చనిపోవడానికి వచ్చాడు. ఆయన చేతిలో పట్టుకొని అమ్మా వెరీ గుడ్ అమ్మా ఈయన పవిత్రపరచడానికి దేవాలయానికి తీసుకొని వచ్చావు, ఈయన 100 ఏళ్ళు బతుకుతాడు ఆడు అనలేదు. అమ్మా నీ కడుపులో కత్తి దూసుకుపోద్దమ్మా అన్నాడు ఎవరో? సుమియోను ప్రవక్త. 8 ఏళ్ల బిడ్డగా ఉండగానే ప్రవచింపబడింది, అప్పుడే దూసేశాడు కత్తి. ఈయన వల్ల నీకు సంతోషం కాదమ్మా, ఏడుపొచ్చిద్దమ్మా, ఎందుకంటే ఆయన వచ్చింది నిన్ను సంతోషపెట్టాను కాదమ్మా, లోకమంతటిని రక్షించడానికి వచ్చాడమ్మా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది కొత్త సబ్జెక్ట్ కాదు. ఆయన వచ్చింది ఎందుకు? ఆయన అసలు ఆయన దగ్గరే ఉన్న ఆయన మహిమను కానీ ఆయన గొప్పతనాన్ని కానీ లేకపోతే ఆయన యొక్క శక్తిని కానీ ఎవడన్నా దోచుకున్నాడా? తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. తన్ను తానే వదిలేసుకున్నాడండి. ఎవరి కోసం? ఎవరైతే ఆయన తిడుతున్నారో మీకోసమే. ఎవరైతే ఆయన దేవుడు కాదంటున్నారో మీకోసమే. ఎవరైతే ఆయన మంచివాడు కాదంటున్నారో, అసలు చరిత్రలోనే అంటున్నాడు, చరిత్రలోనే లేడంటున్నారో మీకోసమే. ఆయన ఏం చేస్తున్నాడంటే రిక్తునిగా తను తాను చేసేసుకున్నాడు. అంతే, చేసుకొని మన కోసం సిలువ మరణాన్ని పొందినంతగా తను తాను అత్యంత క్రూరమైన నీచమైన మరణాన్ని పొందటానికి ఆయన సిద్ధపడిపోయాడు. అంతే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన వచ్చిన విధానం ఏంటంటే ఆయన పవిత్రంగా ఈ లోకంలో జన్మించాడు, పవిత్రంగా జీవించాడు. పొంతు పిలాతో అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా ఇన్ని నేరాలు మోపుతూ ఉన్నారు, ఏమన్నా నోరు విప్పి చెప్పబోయంటే ఆయన చెప్పడానికి రాలేదు. ఆయన కేసు గురించి ఆయన చెప్పుకోవడానికి రాలేదు, సిలువ వేయించుకోవడానికి వచ్చాడు. ఎప్పుడైపోతే బాగుంటుంది అది సిలువ అన్నట్టుగా నిలబడ్డాడు అక్కడ. నువ్వు కానీ నీ పని కానీ నీ తెలియదులే సబ్జెక్టు అన్నట్టుగా నుంచున్నాడు అక్కడ. అంత అయిన తర్వాత పొంతు పిలాతో ఏమంటున్నాడంటే చేతులు కట్టుకొని ఈయనలో నాకే దోషము కూడా, మీరు చెప్తున్నారు కాబట్టి మీ పోరు తట్టుకోలేక చేశాను అన్నాడు. ఎందుకంటే ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలకు తలం చేశాడు అక్కడ. ఆయన మాత్రం ఒక మాట అన్నాడు, ఈయనలో నాకే దోషమును కనిపించట్లేదు అన్నాడు. అంటే అంత పవిత్రమైన యేసుక్రీస్తు వారే ఛాలెంజ్ చేశారు, నాలో దోషం అంటే చూపించండి ఎవరైనా అన్నాడు.
నేనేమన్నా తప్పులు చేశాను, అబద్ధాలు ఆడానా, మోసాలు చేశానా, దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, ఏం చేశారు చూపించండి. నాలో తప్పులుంటే ఎవరు నోరెత్తలేకపోయారు. ఆ రోజుల్లో ఉన్న మత నాయకులు అంత పవిత్రంగా ఆయన జీవించాడు. మనవలే శోధింపబడ్డాడు, కానీ మనవలే పాపం అనేది ఆయన చేయలేదు. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి జననం ఏ విధంగా ఉందంటే పవిత్రమైన జననము. యేసుక్రీస్తు వారి జననం ఏ విధంగా ఉందంటే జీవితం ఏ విధంగా ఉందంటే పవిత్రమైన జీవితము. ఆయన ఈ పవిత్రమైన జననాన్ని కలిగి, పవిత్రమైన జీవితాన్ని కలిగి మన కోసం పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన సిలువలో కార్చాడు. సిలువలో కార్చాడు ఆయన. దానికోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి విధానం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా మనం చెప్పుకోవాలంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం కనబడుతుంది. ఆది యందు వాక్యము ఉండు, నా వాక్యము దేవుని యొద్ద ఉండు, నా వాక్యము దేవుడై ఉండెను. తర్వాత 14 వచనంకి వచ్చిన తర్వాత ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించెను. ఆయన శరీరమును ధరించి మన మధ్యలో నివసించాడు అన్న సత్యాన్ని, వాక్యముగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఎలా వచ్చాడో, ఎలా వారు ఆయనను చూచారో, తాకారో, ఆయన మాట్లాడిన మాటలు విన్నారో యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఎంతకంటే ఏం కావాలి, యేసుక్రీస్తు వారు చారిత్రకమైనటువంటి పురుషుడని, చరిత్రను సృష్టించిన వాడని. అదేవిధంగా ఈ మధ్య కాలంలో క్రీస్తు శకం అంటే, ఈ మధ్య మనం ప్రతిదానికి యాంటీడోట్ కనుక్కుంటా ఉంటారు. క్రీస్తు శకం అనేది లేకుండా ఎవరు మాట్లాడలేరని మనం చెప్తా ఉంటే, ఇక మేము క్రీస్తు శకం మనం కామనిరా అని చెప్పడం మొదలు పెట్టారు. మీరు చెప్పినా చెప్పకపోయినా కామనిరా ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు అది ఎందుకు స్టార్ట్ అయింది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడున్నాయనంటే మళ్ళీ క్రీస్తు శకంలోనికి రావాల్సిందే. నువ్వు క్రీస్తు అన్నా లేకపోయినా, ఆ పేరు ఎత్తడం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఆ పేరులోంచి వచ్చిందే ఇదంతా కూడా. ఈ డేట్ అంతా అప్పుడు డేట్ వేసుకోవడం మానేసేయాలి ఇంకా, కానీ అది అవ్వకుండా జరగదు. ఎందుకంటే చరిత్రను తప్పించుకొని ఎక్కడికి పారిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక దేవుడు యేసుక్రీస్తు వారు ఎలా, యేసుక్రీస్తు వారి గురించిన ఆయన పుట్టుక గురించిన ప్రవచనాలు, ఆయన పుట్టుకకు ఆయన జీవితానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆధారాలు, చారిత్రక ఆధారాలు మనం కొన్ని చూసాం. అలాగే ఆయన ఏ విధానంలో ఆయన వచ్చాడో, ద నేచర్ ఆఫ్ హిజ్ అడ్వెంట్, ఏ విధంగా ఆయన వచ్చాడో చూసాం. ఆఖరి మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందు నేను ముగిస్తాను. ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, హిజ్ అడ్వెంట్, ఆయన వచ్చినటువంటి ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులుగా మనకు తెలుసు కానీ మర్చిపోతూ ఉంటాం. ఒక ఆయన ఈ మాట చెప్పాడు, ఆయన ఎవరో కూడా తెలియదు, ఆయన ఇలా రాశాడు. ఒకవేళ మానవ జాతికి అత్యంత అవసరమైనటువంటి విషయం సమాచారమే అయితే దేవుడు మన కోసం ఒక విద్యావేత్తను పంపించుండేవాడు అన్నాడు. ఒకవేళ మానవ జాతికి సాంకేతిక పరిజ్ఞానం అనేది అన్నిటికంటే ఎక్కువ అవసరమైందైతే దేవుడు ఒక శాస్త్రవేత్తను పంపించుండేవాడు అన్నాడు. ఒకవేళ మానవ జాతికి అన్నిటికీ అంటే అత్యుత్తమమైనది లేకపోతే అవసరమైనది సంపదే అయితే ఒక ఆర్థికవేత్తను దేవుడు పంపించుండేవాడు అని రాశాడు. ఒకవేళ మానవ జాతికి ఇహలోక ఆనందం, ప్లెజర్ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది అయితే దేవుడు ఒక ఎంటర్టైనర్ని, నట సార్వభౌముణ్ణి ఎవరినో పంపించుండేవాడు పరలోకం నుంచి. కానీ మానవ జాతికి అవసరమైంది క్షమాపణ, కాబట్టి రక్షకుని లోకానికి పంపించాడని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని పంపించలేదు, ఈ లోక రక్షకుని లోకానికి పంపించాడు. ఏం కావాలి మనకంటే, రక్షణ కావాలి. గుర్తు చేసుకోవాలి, రోమీలకు రాసిన పత్రిక 5:12 మాట రాయబడి ఉంది. 5:12 రోమీలకు రాసిన పత్రిక, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించదో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అంటాడు. ఇక్కడ రెండు పాపాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేంటి, ఒరిజినల్ సిన్ అంటాం, అంటే మొదటి పాపం, మానవుడు చేసినటువంటి మొట్టమొదటి పాపము. పాపి కాబట్టి ఆయన నుండి పుట్టిన మనమందరం కూడా ఎలా పుట్టామండి, పాపులుగానే పుట్టాము. రెండవది, మనం పాపులము కనుక మనం పాపం చేస్తున్నాం. ఈ ప్రశ్న నేను ఇంతకుముందు కూడా అడిగాను, మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నామా, పాపం చేసాం కాబట్టి పాపులం అయ్యామా? స్వభావం లోపల ఉంది కాబట్టి పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మనం పాపం చేసామని పాపులం అవ్వలేదు, పాపులం కాబట్టి పాపం చేసాం. ఆ స్వభావం మనకు వచ్చేసింది పితరుల నుండి, మొట్టమొదటి ఆదాము నుండి, మానవుడి నుండి వచ్చేసింది. ఆ స్వభావంతో ఉన్నాం కాబట్టి అందుకే ఈ మాటలు చెప్తున్నాడు. ఒక్క మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించింది. అలాగే మనం కూడా పాపం చేసాం కాబట్టి ఈ మరణము అందరికి కూడా సంప్రాప్తమాయను అంటున్నాడు. అందుకే రక్షకుడు కావాలి.
పాపం చేశాం కాబట్టి మనము శారీరక మరణాన్ని, ఆత్మీయ మరణాన్ని, నిత్య మరణమైన నరకాన్ని మనము ఎదుర్కోబోతున్నాం కాబట్టి వీటన్నిటి నుండి తప్పించి మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని, దేవునితో ఉండేటువంటి నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 1:21 మనం చదువుకున్న మాటలు యోసేపుతో దేవుని దూత చెప్పిన మాట అదే. 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనగా ఏమని అర్థం అండి? రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం అంటూ ఒక ప్రవచనాన్ని ప్రస్తావిస్తాడు ఇక్కడ. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. దేవుడు దిగొచ్చాడు, ఇమ్మానుయేలుగా దిగొచ్చాడు, నీకు నాకు తోడుగా ఉండి నీ పాపముల నుండి నిన్ను విడిపించడానికి, దాని శిక్ష నుండి విడిపించడానికి, నిన్ను విమోచించడానికి, ఇంకా అనేక, ఇది ఒక ప్యాకేజ్ రక్షణ అనేది. వీటన్నిటినీ దేవుడు నీకు వరముగా ఇవ్వడానికి లోకానికి దిగొచ్చేశాడు. క్రైస్తవులమైన, క్రైస్తవేతరులమైన మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ హృదయాన్ని ఏసైకి ఇవ్వకపోతే, నువ్వు క్రిస్మస్ ఏసయ నీ జీవితంలో, నీ హృదయంలో జన్మించకుండా క్రిస్మస్ జరుపుకోవద్దు. నీవు నీ హృదయంలో యేసుక్రీస్తు వారు జన్మించే అనుభవాన్ని కలిగి ఉండాలి ఈ క్రిస్మస్ దినాల్లో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి విశ్వాసి, ఇక్కడ కూర్చున్న విశ్వాసి, యేసుక్రీస్తు ఈ విశ్వాసులు మనం పిలుచుకుంటున్నాం కానీ చాలాసార్లు ఇంకా బాప్తిసం తీసుకోమంటే ఇప్పుడు ఎందుకండి నాకు అంటే, దాని అర్థం ఏంటి? ఏసైకి నువ్వు ఇంకా ఏసైని ప్రేమించావు కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు నువ్వు. ఏసైతో ఒక నిబంధనలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఏసైతో నీవు నిత్య నిబంధన చేసుకోవడానికి ఇష్టపడలేదు. దాని అర్థం ఏంటంటే ఇంకా నీవు పాపాన్ని నీ హృదయంలో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఐ స్టిల్ వాంట్ దిస్ అనుకుంటున్నావు. అందుకే యేసుక్రీస్తు వారితో ఒక నిబంధనలోనికి ప్రవేశించడానికి ఇష్టపడలేదు. ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు వారు నీ హృదయంలో జన్మించునుగాక. ఆమేన్. క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నావు కానీ ఆ అనుభవము మనం కలిగి ఉండాలి. ఎందుకంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రైస్తవులమైన, క్రైస్తవేతరులమైన ఎవరమైనా సరే యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి వచ్చాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక వచనం చదివి నేను ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5:19 చెప్పబడిన మాట. రోమా 5:19 ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఒక ఆయన పాపం చేశాడు, ఆయన అకౌంట్లోకి మన అకౌంట్లోకి ఆయన చేసిన పాపం కూడా వచ్చేసింది. ఎందుకంటే ఆయన బిడ్డలమే కాబట్టి. ఇప్పుడు రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఒకని పాపం వలన మనందరం కూడా పాపులుగా చేయబడ్డాం, మరణాన్ని కొని తెచ్చుకున్నాం. కనుక ఒకని విధేయత వలన, దేవునికి ఒక ఆయన విధేయత చూపించడానికి వచ్చాడు. ఆయనే ద మ్యాన్ అని చెప్పుకోవచ్చు, మనిషి అంటే ఆయన అని చెప్పుకోవచ్చు. మనిషికి ఎలా బ్రతకాలో చూపించాడు యేసయ్యా. మన కోసం బ్రతికి ఆయన మన కోసం చనిపోయి మన శిక్షణంతా కూడా ఆయన సిలువలో అనుభవించి ఆయన ఏం చేశాడంటే మనకు విమోచన అనుగ్రహించాడు. అందుకే ఆయన యేసు రక్షకుడు అని ఆయన పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలం మందు ఆయన ద్వారా మనము నీతిమంతులుగా చేయబడగలుగుతాం. ఆయన ద్వారానే మనం నీతిమంతులుగా చేయబడతాం. మరొక మార్గము లేనే లేదు. యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప మరి ఇంకొక మార్గమున మనము నీతిమంతులుగా చేయబడలేము. మనం ఎంత నీతి క్రియలు చేసినా దాన్ని ఏమంటారంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. ఎందుకంటే మన నీతి అంతా మన హృదయంలో దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఒకరికి ఏదైనా ఇచ్చినా సరే దీనివలన ఎవరు చూస్తున్నారు నేను ఇచ్చేటప్పుడు అని చూసుకొని ఇస్తాం మనం. ఏమండి, పోనీ ఎవరు చూడకపోయినా కనీసం మన సంతృప్తి కోసం చేస్తాం అనుకుంటాం మనం. కొన్నిసార్లు ఎవరు చూడకపోయినా కొద్ది పుణ్యం దొరికిద్దిలే అని చేస్తా అంటే స్వార్థమే. నువ్వేం చేసినా, నువ్వేం చేసినా స్వార్థమే. నీ నీతి అలాంటి నీతి దేవుని దృష్టిలో. కనుక ఆ నీతి ఎవరిని కూడా స్వార్థం ఒక్కటే అని కాదు, ఆయన పరిశుద్ధతతో పోల్చుకుంటే మన పరిశుద్ధత ఏ మూలకు కూడా రాదు. ఆయన ఇదిగో నేను నీకు ఈ నీతిమంతత్వాన్ని ఇస్తున్నానని మనకిస్తే ఉచితంగా మనం పుచ్చుకొని థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడమే. హల్లెలూయా. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉండగా మనం పండగ చేసుకునే హడావుల్లో పడిపోయి అసలు వాస్తవాన్ని మర్చిపోదు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ప్రజలందరికీ కలుగబో శుభవర్తమానం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి క్రిస్మస్ దినాల్లో. ఎవరికండి? నాకు, నా కుటుంబానికి. మహా అయితే మా చుట్టాలకి ఈ క్రిస్మస్ అని అనుకోవద్దు. ఎంతమందికి క్రిస్మస్ దినాల్లో ఈ శుభవర్తమానం, దేవుడు దిగొచ్చాడయ్యా నీకోసమేనయ్యా అని ఎంతమందికి క్రిస్మస్ దినాల్లో చెప్తాము అనేది ఈరోజు ప్రశ్నించుకోవాలి. నేను చేసే పని నేను చేస్తూ ఉన్నాను,
రాత్రిపూట బయలుదేరుతున్నాను, రోడ్డు మీదకి వెళ్తున్నాను, కొన్ని బ్లాంకెట్స్ తీసుకెళ్తున్నాను చలి కాబట్టి, ఒక్కొక్కటి ఇస్తున్నాను, కాసేపు మాట్లాడుతున్నాను, నాకు అసలు హిందీయే రాదు, రానే రాదు, ఏది పడితే అది మాట్లాడుతున్నాను, ఈశ్వర్ ఆతా హే, హమ్ జాతా హే, ఏదో చెప్. ఎందుకంటే సువార్త ప్రకటించాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈ మాట గొప్పగా చెప్పడం కాదండి, మనందరం కూడా ఏదో ఒకటి చేయాలి ఈ దినాల్లోనైనా సరే. ఎందుకంటే ఆయన వచ్చింది మనమేదో బట్టలు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు. కాబట్టి ఏం చేయాలి మనం? అందరికీ ఈ సంతోషాన్ని పంచాలి. ఏం సంతోషాన్ని? ఏదో ఇచ్చెళ్ళిపోవడం కాదు, కానీ ఏ సంతోషాన్ని పంచాలండి? క్రిస్మస్ యేసయ్య నీ కోసం వచ్చాడు అన్న సంతోషాన్ని పంచాలి, మనం అందరికీ పంచాలి. అంటే ఈ అందరూ ఒకేలాగా చేయాలని కాదు, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎవరికి అవకాశం ఉన్నట్లు వాళ్ళు చేసుకుంటూ మనం ఏం చేయాలంటే ఈ సంతోషాన్ని కేవలం మన మట్టుకు అట్టి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలంటే అనేకులకు పంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రశ్నించారనుకోండి, నేను ఈరోజు చెప్తున్నాను యేసుక్రీస్తు వారు ఏ విధంగా చారిత్రకమైనటువంటి పురుషుడో నేను జ్ఞాపకం చేశాను, ఏ విధంగా ఆయన ఈ లోకంలోనికి రాకముందే ఎలా ఎదురు చూశారో నేను చెప్పాను, ఏ విధంగా ఆయన జీవించాడో చెప్పాను. ఇవన్నీ కూడా మనము క్రోడీకరించి చక్కగా మనకి చేతనైనంత విధానంలో యేసయ్య నీ పాపాల కోసం వచ్చాడన్న విషయాన్ని, నిన్ను రక్షించడానికి వచ్చాడన్న విషయాన్ని అనేక మందికి చెప్పాలి. ఈ క్రిస్మస్ దినాల్లో ఒకే ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, నీవు సువార్త ప్రకటించకుండా ఈ క్రిస్మస్ జరుపుకోవద్దు. ఆమేన్ చెప్పండి. సువార్త ప్రకటించకుండా నేను ఇది చెప్పాలి అనే విషయాన్ని దేవదూతలు వచ్చి ప్రకటించారు. గొల్లలు పోతూ పోతూ దారి నిండా చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ విధంగా అందరూ ప్రకటించుకుంటూనే ఉన్నారు. మనమేంటంటే ఎంత మట్టుకు మన కుటుంబము, ఎంత మట్టుకు మన యొక్క బంధువులు వరకే ఈ క్రిస్మస్ వెళ్తుంది, కానీ అనేక మంది ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు. అయ్యో నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి అనేది మనకి పట్టడం లేదు. జ్ఞాపకం చేసుకుందాం, ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిద్దాం. దేవుడు దిగొచ్చాడు మన కొరకు. ఒకవేళ విశ్వాసి అని పిలుచుకుంటూ రక్షణ అనుభవం లేకపోతే ఈ క్రిస్మస్ దినాల్లో మనము రక్షణ పొందడానికి ఇది మంచి సమయం. కాబట్టి మీ హృదయాలను తెరవండి. అయ్యా నేనేదో క్రైస్తవుడిగా బతికాను, చర్చికి వస్తూ ఉన్నాను, నేనేదో ఇలా జీవించాను, నా హృదయంలో నువ్వు ఇంకా జన్మించలేదు, నువ్వు నా హృదయంలోనికి రా అని మనము ఒక నిర్ణయాన్ని చేసుకొని దేవునికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఒకవేళ ఒక మంచి విశ్వాసిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, రక్షణ అనుభవం పొందేవేమో, కానీ క్రిస్మస్ దినాలు ఇవన్నీ మర్చిపోయి మన పండగ మన కేకులు, మన యొక్క బట్టలు, మన యొక్క అన్ని మన గురించే మనం ఆలోచిస్తున్నామేమో, చాలా తప్పది. ఎందుకంటే సువార్తను ప్రకటించడం క్రిస్మస్ దినాల్లో అంటే ఈ ఒక్కసారే ప్రకటించాలని కాదు, మనం ప్రతి నెల ప్రకటిస్తూనే ఉన్నాం. చాలామంది సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ ఈ సంతోషకరమైన శుభవర్తమానాన్ని ప్రకటించే ఒక చక్కటి అవకాశం క్రిస్మస్ దినాల్లో మనకుంది. కాబట్టి ప్రకటిద్దాం, యేసు చారిత్రక పురుషుడు, దైవ మానవుడు, దేవుడే దిగొచ్చాడు మానవులను రక్షించడానికన్న సత్యాన్ని మనం ప్రకటిద్దాం క్రిస్మస్ వేడుకలో. ఆ విధంగా మనం ఎక్కువగా పాల్గొందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు నా కోసం దిగొచ్చావు, నా కోసం దిగొచ్చావు. నా కోసమే కాదు, నా బంధువుల కోసమే కాదు, సర్వమానవాళి కోసం దిగొచ్చావు, సర్వమానవాళి కోసం దిగొచ్చావు. ఈ సత్యాన్ని నేను గ్రహించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఆరాధించినట్లు అనేక మందిని ప్రోత్సహించడానికి నన్ను ఒక సాధనంగా వాడుకో, నన్ను ఒక దూతగా నువ్వు వాడుకో ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. వ్యర్థమైన క్రిస్మస్ ఆచారాలు కాదు, వ్యర్థమైనటువంటి క్రిస్మస్ పద్ధతులు కాదు, కానీ ఆత్మల రక్షణ కోసం మనం ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాలం ముందు అట్టి సవాళ్ళను మనం స్వీకరించి ప్రభు సన్నిధిలోంచి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి ఉన్నా ప్రభు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ, నీకు నా తండ్రి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, అనేక జీవితాల్లో ప్రభు నీవు ఉదయించినట్లుగా, అనేకుల హృదయాల్లో నీవు జన్మించినట్లుగా ప్రభు నా తండ్రి నన్ను ఒక తారగా వాడుకో ప్రభు, నన్ను ఒక నా తండ్రి ఒక సాధనంగా నువ్వు వాడుకో అని మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి ఉన్నాం ప్రభు. నీ మాటలు ఆలకించాం, బోధించిన నేను, విన్న మీ బిడ్డలు ఈ క్రిస్మస్ దినాల్లో నిన్ను గణపరిచేవారంగా ప్రభు నా తండ్రి, నిన్ను మహింపరిచేవారంగా, నిన్ను అనేకులకు పరిచయం చేసేవారంగా, అనేకులను నీ తట్టుకు తిప్పేవారంగా
మా ప్రభు మమ్మల్ని వాడుకోమని మీ దీవెన మీ నడిపింపు మీ అభిషేకం మాకేమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.